మహబూబాబాద్లోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఎస్ఐ ఉపేందర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎస్ఐపై కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గన్నపరుపు అంజయ్య ఆరోపించారు. ఇరు వర్గాలకు సది చెప్పి సీఐ దేవేందర్ పంపించారు. ఘటన స్థలానికి ఎస్పీ వెళ్లి పరిశీలించారు. మహబూబాబాద్ లోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రం సమీపంలో ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి. వరలక్ష్మి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపేంద్ర పోలింగ్ కేంద్రాల వద్ద మహబూబాబాద్ జిల్లాలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలకు పోలీసులకు స్వల్ప వాగ్వాదం జరిగింది. అక్కడ పార్టీ కండువాలు వేసుకుని 100 మీటర్ల లోపు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించే క్రమంలో పోలీసులపై తిరగబడ్డ కాంగ్రెస్ నేతలు, మీరు అధికార బీఆర్ఎస్ పార్టీకి కూడా పోలీసులపైకే కాంగ్రెస్ నేతలు తిరగబడడంతో స్వల్పంగా అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎటకేలకు అక్కడ సీఐ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతలందరినీ కూడా అక్కడి నుంచి పంపించడం అయితే జరిగింది. ఆ పంపించే క్రమంలో సీఐ పైనే తిరిగి వాగ్వివాదానికి దిగిన పరిస్థితి అయితే అక్కడ మనం చూసాము. అక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలకు మరి మహబూబాబాద్ లోని టౌన్ ఎస్ఐ ఉపేందర్ కి మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. అక్కడ వెంటనే టౌన్ సీఐ దేవేందర్ అక్కడికి వెళ్లి కాంగ్రెస్ నాయకులకు సర్ది చెప్పి ఎన్నికల నియమావళి అనుగుణంగానే అందరూ ప్రచారం చేసుకోవాలి తప్ప ఇక్కడ ఎలాంటి పార్టీ కండువాలు వేసుకోవద్దని చెప్పేసి అక్కడి నుంచి పంపివేశారు. అయితే పార్టీ కండువాలతోటి అక్కడ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. మిగతా పార్టీల వాళ్ళు కూడా అదే విధంగా కండువాలు వేసుకున్నారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నే మీరు ఇక్కడి నుంచి పంపిస్తారా అంటూ కూడా కాంగ్రెస్ నేతలు పోలీసులతో వాగ్వివాదానికి దిగడంతో అయితే స్వల్ప ఘర్షణ వాతావరణం చెట్టు చేసుకుంది. అయితే ప్రస్తుతానికైతే సీఐ సర్ది చెప్పి పార్టీ నేతలందరినీ అక్కడి నుంచి పంపించి వేయడంతో అయితే ఆ యొక్క ఘర్షణ వాతావరణం అయితే చల్లబడింది. వరలక్ష్మి, మిగతా మహబూబాబాద్ మినహా మిగతా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినట్టయితే అటు ములుగు జిల్లాలో కావచ్చు, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కావచ్చు, వరంగల్ జిల్లాలో, హన్మకొండ జిల్లా, ఇటు చెన్నగమ్మ జిల్లాలోనూ అయితే ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ అయితే కొనసాగుతుంది. 12 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ శాతం చూస్తే అప్రాక్సిమేట్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25% పైగా ఓటింగ్ నమోదైంది. కొంత మధ్యాహ్నము ఓటింగ్ తగ్గే అవకాశం ఉంది వరలక్ష్మి, ఎందుకంటే ఎండ తీవ్రత 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. మేబీ పట్టభద్రులు ముఖ్యంగా మళ్ళీ సాయంకాలం వేళ 4 గంటలకు ఒకే ముగుస్తుంది కాబట్టి 3 నుంచి 4 గంటల మధ్యలో మళ్ళీ పోలింగ్ బూతులకు ఓటర్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే సుమారుగా 25% పైగా ఓటింగ్ అయితే నమోదైంది వరలక్ష్మి. రైట్ రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. చెప్తున్నారు.